హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తవంట వర్సెస్ కోడలి వంట మీరు మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి శ్రీ కుబేర గాయత్రి మంత్రం ఓం యక్ష రాజాయ విద్మహే వైశ్రవనాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ కుబేరుడి పేరు చెప్పగానే ధనధాన్యాలే గుర్తుకొస్తాయి ఆయన కేవలం డబ్బుకు మాత్రమే అధిపతి కాదు కుబేరుని ఆధీనంలో కొన్ని దేవగణాలు కూడా ఉంటాయి అంతేకాదు దిక్కుల్లో ఒక్కటైన ఉత్తర దిక్కుకు పాలకుడు ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడే పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల వర్చస అనే నవనిధులు ఆయన ఆధీనంలోనే ఉంటాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన వివాహం కోసం ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు ఆ అప్పును ఇప్పటికీ తన భక్తుల ద్వారా తీరుస్తాడని హిందువుల నమ్మకం అంతటి కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ దీపావళి రోజున భక్తి శ్రద్ధలతో కుబేరుడిని పూజించి కుబేర మంత్రాన్ని పఠిద్దాం కుబేర మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కుబేర మంత్రం ఓం శ్రీ ఓం ఈ మంత్రాన్ని చదవలేని వారు ఓం కుబేరాయ నమ అని అయినా నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్